వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. బీడు భూములను సస్యశ్యామలం చేయటం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్, జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీందర్రావు. ఉమ్మడి జిల్లాకు చెందిన నీళ్లను పక్క జిల్లాకు తరలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లా ప్రజలకు శటగోపం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రా మహేష్. నేరెళ్ల గ్రామంలో అర్ధరాత్రి నేరెళ్ల బాధితులైన కోల హరీష్ ఇంటి వైపు ఇసుక టిప్పర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డ కుటుంబ సభ్యులు, రక్షణ కల్పించాలని బీజేపీ ఆందోళన. సమ్మెతో స్తంభించిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, ఆగిపోయిన మరమగ్గాలు, బతుకమ్మ చీరల కూలీ పెంపు కోసం నిరవధిక సమ్మె. కరోనా నిబంధనల దృష్ట్యా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శివ కళ్యాణోత్సవం, రథోత్సవము ఆంతరంగికముగానే నిర్వహించబడునని కార్యనిర్వహణాధికారి తెలిపారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల దృష్ట్యా బుధవారం, శనివారం నిర్వహించబడు శ్రీ శివ కళ్యాణోత్సవం, రథోత్సవం ఉత్సవములందు భక్తులు పాల్గొనే అవకాశం లేదని కార్యనిర్వహణాధికారి తెలిపారు. వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామిని సోమవారం కావటంతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకుని, పోచమ్మకు మొక్కులు చెల్లించుకుని నిండు నూరేళ్లు చల్లగా చూడాలని భక్తులు కోరుకున్నారు. కోన్రాపేట మండలం గొల్లపల్లె గ్రామంలో బీరప్ప పండుగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ, మాజీ జెడ్పీటీసీ అన్నపూర్ణ, సత్తయ్య, మల్లేశం, కొమురయ్య, దేవరాజు, గ్రామ సర్పంచ్, సంఘ పెద్దలు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం తెలంగాణ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం వెదురుగట్ట వెంకటేశ్వర స్వామి కళ్యాణం జాతర సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర విముక్తి కలిగించాలని అన్నారు. దేవుడి దయతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీళ్లు పారుతున్నాయని, బంగారు పంటలు పండుతున్నాయని అన్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా దేవుడి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమానికి లోటు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలోని దినసరి నారాయణ వడదెబ్బతో మరణించాడు. కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న నారాయణకొండ గుట్టపైకి కట్టెల కొరకు వెళ్లి తిరిగి వస్తుండగా వడదెబ్బతో మరణించినట్లు బంధువులు తెలిపారు. నారాయణకు భార్య లక్ష్మి, కూతురు రజిత ఉండగా వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. బీడు భూములను సస్యశ్యామలం చేయటం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. గంభీరావుపేట మండలం శ్రీ గాధ వద్ద ఎగోమానేరులోకి మల్లన్న సాగర్ కాలువ ద్వారా చేరుతున్న గోదావరి జలాలను నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని ముస్తాబాదు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నిర్మాణకర్త, శాంతి స్వరూపుడు శ్రీ 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 రాజగురుస్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎత్తిపోతల ద్వారా నీరు నింపటం కోసం శంకుస్థాపన చేయించగలిగాము తప్ప నీటి
వీటిని తీసుకురాలేదని కొండూరి తెలిపారు. అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎత్తిపోతల ద్వారా నీరు నింపడం కోసం శంకుస్థాపన చేయించగలిగాం తప్ప నీటిని తీసుకురాలేదని కొండూరి తెలిపారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసే పార్టీ నేతలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని కొండూరు రవీంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంక కరుణ, వంగ సురేందర్, జడ్పీటీసీ విజయ, లక్ష్మణ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమద్, జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో అర్ధరాత్రి నేరెళ్ల బాధితులైన కోల హరీష్ ఇంటి వైపు ఇసుక టిప్పర్ దూసుకెళ్లింది. ఇసుక టిప్పర్ దూసుకెళ్లటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పి కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల హరీష్ కుటుంబానికి రక్షణ కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో సుమారు 3 గంటల సేపు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టగా పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇసుక టిప్పర్ నేరెళ్ల బాధితుడైన కోల హరీష్ ఇంటి మీదికి దూసుకెళ్లగా ఇంటి ఎదుట ఉన్న బండలు అడ్డుపడటంతో టిప్పర్ అక్కడే ఆగిపోయింది. లేదంటే గోడను కొట్టి ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉన్న మనుషులందరూ ప్రాణాలు కోల్పోయేవారు. హరీష్ కుటుంబానికి కలెక్టర్ రక్షణ కల్పించాలని బీజేపీ నాయకులు సుమారు 3 గంటల సేపు రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డివెన్ని గోపి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అండతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు. రాత్రి వేళలో ఇసుక లారీలను పర్మిషన్లు ఎలా ఇస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ కుటుంబాన్ని ప్రభుత్వం హత్య చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. 4 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు మాకు న్యాయం చేయని సన్నాసి కేటీఆర్. ఆ సన్నాసికి ఒకసారి పోలీసుల నుంచి ఉంది. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా నాకు సపోర్ట్ చేసినా న్యాయం జరిగే వరకు మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. జై తెలంగాణ. సిరిసిల్లలో పవర్లూమ్ ఆసాముల కార్మికుల సమ్మెతో వస్త్ర పరిశ్రమ స్తంభించింది. బతుకమ్మ చీరల కూలీ పెంపు గురించి జరుగుతున్న ఈ నిరవధిక సమ్మెలో భాగంగా ఆసాముల కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున తీసుకువెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా రేపు దాదాపు 2,000 మంది ఆసాములు కార్మికులతో సిరిసిల్లపట్నంలో కొత్త బస్టాండ్ నుండి మొదలుకొని పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ విగ్రహం వరకు సామాజిక దూరం పాటిస్తూ ప్లకార్డులతో రోడ్డు పక్కన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమంలో పవర్లూమ్ ఆసాములు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోడం రమణ, మోరా అజయ్, అన్నల్దాస్ గణేష్, ఆసాముల సమన్వయ కమిటీ సభ్యులు చేరాల అశోక్, సిరిసిల్ల రవీందర్, కొండ సుభాష్, దూష అశోక్, ఆరుకాల ఆనంద్, మండల్ రాజు, ప్రకాష్ ఆసామి సభ్యులు పాల్గొన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నుండి నక్క దేవదాసు, గుడుత రవి, గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, గడ్డం ఎల్లయ్య, శంకర్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి అన్యాయంగా జైలుకు పంపడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసే విషయంలో రాజు నాయక్ను అక్రమ అరెస్టుపై దొమ్మాటి నర్సయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్లయితే వారిని కూడా హైకోర్టుకు తెప్పించడం ఖాయం అన్నారు. గుండారంలో రాజేందర్పై పెట్టిన రౌడీషీట్ కేసును హైకోర్టు కొట్టువేయటం జరిగింది అన్నారు. కేసులకు భయపడేది లేదని, జైలుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులను కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు దండు సీను, జిల్లా కార్యదర్శి పందిళ్ల లింగంగౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షులు కరికే శ్రీనివాస్, చిన్నిబాబు, బానోతు రాజునాయక్, ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ, దేవయ్య, బూక్యా సీను, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నీళ్లను పక్క జిల్లాకు తరలించి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలకు శటగోపం పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రా మహేష్ అన్నారు. వేములవాడ పట్టణంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడిన మాటలు పూర్తిగా అర్ధరహితమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఎందుకు వేములవాడ నియోజకవర్గంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమం చేయాలని అన్నారు. వాక్యాలను భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉంది.
తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది మీకు ఆవేశమర్తా ఉంది. ఈ రాష్ట్రం మీద పడి మరి ఇలా 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని మరి 3.5 లక్షల కోట్ల అప్పులు పాలు చేసింది మీ కేసీఆర్ మీ పరివారం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మా ప్రజలకు ఎకరం వాడడానికి కొంచెం నీళ్ళైన ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ప్రాజెక్టులలో భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించమని అడుగుతా ఉన్నాం. మా ఆస్తులకు నష్టపరిహారం మరి వెంటనే చెల్లించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక ఆలోచించుకొని ఈ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి తప్పితే మరి వకాలత్తు పుచ్చుకొని మరి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేసి అవాకులు చవాకులు పాడి మరి ఇతర పార్టీలు కాంగ్రెస్నో లేకపోతే బీజేపీనో ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. మీలాంటి మేధావులకు మీలాంటి విజ్ఞులకు తగదు. వెంటనే సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ కోనేరు నాగేంద్ర కుమార్ నాని, గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి స్వాగతం పలికారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.